Yeah!
निजाम पालन पेद प्रजल पन्न पे वाट पीर्च प्रभु निजाम प्रभुत्म इवा निला असल प्रजल इवा पीद वाली प्लाटी वालू उ दाने टैक्स कटमनि इवा एलआरएस कटमनि जीवो दी करोना कल में वालक तीन तिड़ी लेकिन इवा अलवे केन्द्र प्रभुत्म अत्यधिक निधु पंपी पेद प्रजक भोजन पेटे प्रयत्न चे కేసీఆర్ వాళ్ళ ఇండ్లను దోపిడీ చేయడానికి కొరకు వాళ్ళ కష్టాలను నెట్టడానికి కొరకు ఈ ఎల్ఆర్ఎస్ ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని సత్వరమే రద్దు చేయాలి లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురియై ఇవాల మనం ఏదైతే తెలంగాణ వాదులందరూ కూడా ఆయనకు పట్టం కడితే ఇవాల తెలంగాణ ద్రోహానికి ఒక ద్రోహిగా ఇవాల మిగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయకపోతే భూస్థాపితమవుతారని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది భారత్ పతాకీ భారత్ పతాకీ राष्ट्र प्रभुत्वं मरी एलआरएस पेर मीद 131 जीवो अदे विधंगा 135 जीवो रेंडु जीवोल द्वारा योक विपत्तु समयंलो एदैते करोना विपत्तु उन्नदो विपत्तु समयंलो प्रजलनु नुंडि डब्बुलु पिंडि वसूलु चेसे विधंगा प्रवर्तिस्ता उंदि इदि चाला अन्यायमैनटि विषयं మరి ఇప్పుడు ప్రజలందరి పరిస్థితి కూడా నిత్యం ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించిన సమయంలో మరి ఉద్యోగస్తులకు జీతాలు కూడా సరిగా రానటువంటి సమయం వ్యాపారం నడుస్తలేనటువంటి సమయం ఇటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ఈ సమయంలో మరి ఇది మరి ఒక భారం పెట్టడం ఇది ఒక కేసీఆర్ గారికి తగదని చెప్పి ఈరోజు అందరూ కూడా అన్ని జిల్లా హెడ్క్వార్టర్లో కూడా ఎల్ఆర్ఎస్ రద్దు చేయమని ధర్నా చేయడం జరుగుతూ ఉంది మరి ఏదైతే ఒక సామాన్య మానవుడు ఓ బీదవాడు తన కలను సాకారం చేసుకోవడం కోసం మరి అనేక సంవత్సరాల నుండి తను పొదుపు చేసుకున్న డబ్బుతో ఒక ప్లాట్ కొనుక్కుంటే మరి ఈరోజు అతను ఒక దోషిగా అక్రమ లేవాటు అనధికార లేవాటు పేరుతో ఈ యొక్క రాష్ట్రం అతను ఒక దోషిగా ఒక అపరాధిగా మనం చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఏ విధంగా ఇది అక్రమ లేవాటు అవుతుంది ఈ అక్రమ లేవాటు అంటే మరి గ్రామ పంచాయతీ అధికారులు మరి దానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు అంటే ఆ పర్మిషన్ ఇచ్చే అధికారం లేనప్పుడు మరి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునేటువంటి ఈ ప్రభుత్వం మరి రియల్టర్స్ లేఅవుట్ చేస్తున్నంత సందర్భంలో మరి వాళ్ళ మీద కూడా చూసి చూడనట్టు వ్యవహరించే ఈ అధికారుల మీద చర్యలు తీసుకునేటువంటి ఈ ప్రభుత్వం అదే రిజిస్ట్రేషన్ సమయంలో ఏదైతే ప్లాట్ కొనుక్కున్నటువంటి అతనికి రిజిస్ట్రేషన్ చేయడం విషయంలో మరి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుంటాం అదేవిధంగా స్టాంప్ డ్యూటీ తీసుకొని అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేసి వాటర్ అండ్ సివరేజ్ బోర్డ్ కనెక్షన్కు డబ్బులు తీసుకొని ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా డబ్బులు తీసుకొని కనెక్షన్స్ ఇచ్చి అన్నీ కూడా అఫీషియల్గా చేసిన తర్వాత ఈరోజు దీన్ని ఒక అక్రమమైనటువంటి అనధికారమైనటువంటి లేఅవుట్ అని ఏ విధంగా అంటారని చెప్పి మేము ఇందరం కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఏదైతే రెండు పడక గదుల ఇళ్ల కోసము ఈ కేసీఆర్ గారు గతంలో వాగ్దానం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పించినటువంటి ఈ యొక్క పథకం ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ద్వారా దేశంలో ఉన్నటువంటి అందరు కూడా
2022 వరకు ఇళ్ల నిర్మాణం చేసిస్తాం అని చెప్పారు మరి ఆ సంకల్పాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నీరుగా అర్పిస్తోంది మరి ఈ రోజు 220,000 ఇళ్లు శాంక్షన్ చేస్తే ఇక్కడ కనీసం ఈ రాష్ట్రంలో 20,000 ఇళ్లు కట్టలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను మర్చిపోయి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు నిర్మాణం చేస్తాము చేసిస్తామనే బాధ్యతను ఈ ప్రభుత్వం మర్చిపోయి మరి ఇల్లు కట్టుకొని కష్టపడి తన జీవితాంతం కష్టపడి సంపాదించినటువంటి డబ్బులతో ఒక ప్లాట్ కొనుకొని ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ మీద మీద పడి బాధించి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంచుకోవడం ఇది ఒక శోచనీయమైన విషయం అందుకే మేము గట్టిస్తున్నాం ఎల్ఆర్ఎస్ని వెంటనే రద్దు చేయాలి అదే విధంగా ఏ విధంగా అయితే వాగ్దానం చేసిన గతంలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి ఆశావాళ్ళు ఉన్నారో ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ఇళ్ళ నిర్మాణం చేసి ఇవ్వాలని మేము సందర్భంగా మనవి చేసుకుంటూ జై హింద్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఈరోజు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు నిరాదీక్ష చేయడం జరుగుతుంది. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 131 జీవోను రద్దు చేయాలి అని భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా డిమాండ్ చేస్తా ఉంది. కేసీఆర్ గారు అన్ని అబద్ధాలే తెల్లాలేస్తే అబద్ధాలు ప్రజలను మోసం చేయడం ప్రజల చెవిలో పువ్వు పెట్టడం తప్ప వేరే కార్యక్రమాలు చేపడతలేడు. ఈరోజు వారి కుటుంబాలు కుటుంబ సభ్యులు వారి బాగోగులు తప్ప ఈ భారతీయ మన ఈ ప్రజల గురించి పట్టించుకునే వ్యవస్థ లేదు. మధ్యతరగతి కుటుంబీకులు ఏదో కష్టపడి నాలుగు రాళ్ళు వెనకేసుకొని ఓ ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్కు ఇలా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కొరకు దేనికో ఆ ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్కు ఇలా డబ్బులు కట్టించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు రానున్న రోజుల్లో సొంత ఇంటికే కిరాయి కట్టుకునే దుస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వంలో. ఈ ఎల్ఆర్ఎస్ను ఇమీడియట్లీ రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. టీఆర్ఎస్ పార్టీని పల్లకి మోసిన ప్రజలు దీనిని పాడగట్టే రోజు దగ్గరలోనే ఉన్నాయి. ఈ భారతీయ జనతా పార్టీ రాబోయే 23లో కంపల్సరీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ జీవోలన్నీ రద్దు చేస్తాం. ఈ తుగ్లక్ పాలనలో ఎన్నో జీవోలు తీసుకొచ్చాడు, సామాన్య ప్రజలను నడ్డి విరుస్తున్నాడు. ఈ నడ్డి విరుస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు గుణపాఠం చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. నిరుపేదలకు కనీసం వైద్య సహాయం కూడా అందించలేడు. ఆయుష్మాన్ భారత్ మన భారత ప్రధానమంత్రి మంచి స్కీమ్ తీసుకొచ్చాడు, ఆ స్కీమ్ను కూడా అమలు చేసే దుస్థితిలో ఈ కేసీఆర్ లేడు. ఈ కేసీఆర్కి ఎవరు చెప్పాలా? ఎవరు చెప్పినా ఇన్నర్ రకం కాదు, ఫామ్ హౌస్లో తాగడం పండడం తప్ప ఇంకో పని లేదు ఆయనకు. అందుకొరకే అక్కడ ఫామ్ హౌస్లో పంటాడు, ఏ రాత్రి ఏ జీవో దియాలో జీవో తీస్తున్నాడు. ఈ ఎల్ఆర్ఎస్ జీవో వల్ల ఎంతోమంది పేద ప్రజలు రోడ్లు పడే రోజులు వస్తున్నాయి. అందుకొరకు అందుకే భారతీయ జనతా పార్టీ దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకెళ్తుంది. భారతీయ జనతా పార్టీ ఈ జగిత్యాల జిల్లా శాఖ ఖచ్చితంగా ఈ ఎల్ఆర్ఎస్ రద్దు వరకు ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాము. రాబోయే రోజుల్లో కేసీఆర్ భవనాన్ని కూడా ముట్టడి చేయడానికి పెద్ద ఎత్తున కదిలిపోతాం. మా రాష్ట్ర అధ్యక్షుడు ఏ ఆదేశం ఇచ్చినా ఆ ఆదేశానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా కార్యకర్తలు రెడీ ఉన్నామని ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ కేసీఆర్కు బుద్ధి చెప్పే రోజులు అతి త్వరలో రానున్నాయి.